నిజంగా గ్రామీణ ప్రాంతాలకు కరెంటు సౌకర్యమే కల్పించుంటే ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఒక సుందర పిచ్చయ్య వచ్చేవాడు, ఒక బిల్ గేట్స్ తయారయ్యేవాడు, ఒక స్వామి వివేకానంద పుట్టేవాడు. అన్యాయం చేసింది మన కాంగ్రెస్, సామ్యవాద బేస్ అంటే పెట్టుబడిదారుతో అక్కడ కన్ఫ్యూజన్ ఆర్థిక వాదం తీసుకొచ్చింది. జవహర్లాల్ నెహ్రూ చేసిన మొట్టమొదటి తప్పు పారిశ్రామిక పంచవర్ష ప్రణాళికలో ఇండస్ట్రీ పాలసీ మొత్తం దెబ్బతుంది. ఆ ఇండస్ట్రీ పాలసీ బదులు అగ్రికల్చర్ పాలసీ తీసుకొని వచ్చింటే ఈరోజు భారతదేశమే నిర్మాణం. కాబట్టి 1000 రోజుల్లో 90,000 కోట్ల రూపాయలు కట్టించి 1000 రోజుల్లో 18,763 గ్రామాలకి 100% మొత్తం ఈరోజు భారతదేశంలో కరెంటు సౌకర్యాన్ని కల్పించాం నరేంద్ర మోడీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇది మన సౌభాగ్య కింద 4 కోట్ల పేద కుటుంబాలకు కరెంటు బలబడ్డా చూడని పేద కుటుంబాలకి ఉచితంగా 4 కోట్ల కుటుంబాలకి ఈరోజు కరెంటు కనెక్షన్ ఇచ్చాం. జన్ధన్ ఖాతా యోజన వచ్చిందా, ఆయుష్మాన్ భారత్ పథకం యావత్ ప్రపంచ దేశాలు కొన్నాడు మోడీజీ. బాగా సాధ్యం అగ్రరాజ్యాలు అనుకున్న మేము పెద్ద పెద్ద పరిచేస్తున్న బాగా మాకు సాధ్యం కానిది. ఈరోజు ఈ దేశంలో 50 కోట్ల మందికి ఒక కార్డ్ ఇచ్చి ఈ భారతదేశంలో 27,000 హాస్పిటల్స్ ఎక్కడున్నదో ఆ కార్డు చూస్తే 5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చే పథకము ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. ఈ ఆర్థిక సిద్ధాంతం ఆధారంగానే దురదృష్టవశాత్తు మన కేసీఆర్ అడ్డం పడుతున్నాం. ఆరోగ్యశ్రీ బాగుందని భావిస్తున్నాం, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ పోకపోవడం లేదు. ఇక హుజూరాబాద్ ఎన్నికలైన తర్వాత పాపానికి ఇంకా ఏమైందో 90 ML 250 ML అయిందో 75 ML తెలియదు కదా, ఏమేమి మాట్లాడుతున్నాం మనకు తెలుసు, ఏమేం చేస్తున్నాం మనకు తెలుసు. ఇంత అద్భుతమైన అన్ని రాష్ట్రాలు పేదమైన వడ్డీ లేదు, 4 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ నివాస యోజన కింద 4 కోట్లు రూపాయలు. ప్రభుత్వం వైపు చూడకుండా నీకు శక్తి ఉంటే ఇల్లు కట్టుకుంటే 6 లక్షలు 9 లక్షలు 12 లక్షలు 3 రకాల లోన్లు పెట్టి నీవు అప్పు తీసుకో, నీకు అప్పు అయ్యే 2.5 లక్షల వడ్డీకి నేను ముందే బ్యాంకులకు చెల్లిస్తానని చెప్పి దాదాపు 1,80,00,000 మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ వడ్డీని మనం చెల్లించినాం పేదలకి. ఆ సౌకర్యం బ్యాంకు అద్దాలంటేనే బ్యాంకు చూస్తే భయపడి లోపలికి రాని అనేక పేద వర్గాలకు ఈరోజు జన్ధన్ ఖాతా యోజన తెప్పిస్తే అందరూ అపాసం చేశారు. కానీ ఈరోజు మిత్రులారా, జన్ధన్ ఖాతా యోజనలో పేద వర్గాలు అనుకున్న వాళ్ళు ఉన్న డిపాజిట్స్ 64,000 crores 64,000 కోట్లు గల వాళ్ళు వాళ్ళ ఖాతాలు ఎంత అద్భుతం. కాబట్టి ఈ విధంగా గాంధీ ఆర్థిక వాదాన్ని ఆధారంగా వెళ్తున్నా, ఇది పరిపూర్ణ ప్రయాణం ఇంకా గత అనేక సంవత్సరాల నుంచి ఉన్న అనేక రకాల విధానంలో ఇవాళ దొంగ కంపెనీలు ఇంత రూమ్ ఉంటుంది 200 కంపెనీలు ఉంటాయి అదే అంటే ఆ కంపెనీలు ఎక్కడెక్కడో డబ్బులు పోతూ ఉంటాయి. ఆవాదం మార్కెట్ రకరకాల బ్లాక్ మార్కెట్ ఇవన్నీ చెప్తారు చాలా మంది. ఏమైందా నోట్ల రద్దు చేస్తే మీరు మోడీ నాశనం అయిపోయింది కాంగ్రెస్ వాడు ఇదే మాట్లాడుతున్నాడు. అరే ఒకవేళ నోట్ల రద్దు చేసిన తర్వాత నిజంగానే ఆర్థిక వ్యవస్థ నాశనమైతే 2014లో ఉన్న ఆర్థిక శక్తి ఏంది, 2020లో ఉన్న ఆర్థిక శక్తి ఉంది, 2014లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎంత ఈ రోజు ఎంత, రక్షణ రంగానికి ఎంత ఈ రోజు ఎంత చూడు. ఈరోజు ఒక పెద్ద ప్రమాదాన్ని నిరోధించడం కోసం ఆ రోజు పెద్ద నోట్ల రద్దును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. అది ఆర్థిక వాదానికి సంబంధించింది మరింత కాబట్టి ఈరోజు ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద 20 లక్షల కోట్ల ప్యాకేజీని మనము ఈ ఆర్థిక సిద్ధాంతం ఆధారంగా ప్రకటించి ఒక అద్భుతమైన మేడ్ ఇన్ ఇండియా తీసుకొని వచ్చి భారతదేశం యొక్క రూపురేఖల్ని ఆర్థిక సిద్ధాంతం ద్వారా మారుస్తా ఉన్నాము. ఒక అద్భుతమైన భారతదేశం నిర్మాణం అయితే ఉన్నది. ఈ నిర్మాణం కాకుండా ఆపాలనే శక్తులు రైతు పేరు మీద ఏ విధంగా ఆందోళన చేశారు మనం తెలుసు. కాబట్టి ఆ గాంధీ ఆర్థిక వాదాన్ని మనం మరింతగా అధ్యయనం చేస్తాం. ఇంకా లాస్ట్ అది చివరిది నైతిక విలువలతో కూడిన రాజకీయాలు 2 నిమిషాలు చూస్తాం.
ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉన్న కాలంలో ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో వాజ్పేయి గారు దిగిపోవచ్చు వచ్చింది ఒక ఓటు తెరపు. అప్పుడు చాలామంది అన్నారు ఏందా మీ బీజేపీ పొద్దున లేచి ధర్నాలు రాస్తారు ఒక జరిగిన సమస్య చాలామంది నేతలకు ప్రభుత్వం వస్తే ఒక్కటి కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోగలరా అందులో అని కొందరు సలహాలు ఇచ్చి నాకు చెప్పండి మేము నిలబెడతాము ఏం తప్ప ఎత్తు నిలబెడతాం ఏం లేదు 20 మంది ఎంపీలు రెడీ అవ్వండి మరి ఏం చేయాలి 20 మంది ఎంపీలు రెడీ అవుతాయి ఏం చేసేది లేదు ఒక్కొక్క ఎంపీకి 20 కోట్లు ఇస్తారు ఇస్తారు వాజ్పేయి చేయాలి మీ ప్రభుత్వం నిలబడతారు ఇది ఫార్ములా. మరి ఆడ వస్తున్నానే ఎవరు కేసీఆర్ చంద్రబాబు మేరున్నది ధీరుడు కర్మయోగి యోగద్రష్ట ఏ సిద్ధాంతాల రూపకంగా ఆయన అన్నాడు ఏ సిద్ధాంతాలైతే వాజ్పేయి నన్ను ఒక సాధారణ వ్యక్తిని ఈరోజు యావత్ ప్రపంచం కీర్తింపజేసేటట్లు నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయో ఆ సిద్ధాంతాలని తుచ్చమైన ఈ ప్రధానమంత్రి పదవి కోసం విడిచిపెట్టి వాజ్పేయి చరిత్రహీనుడు కావాలా వచ్చటే లేదు అని నవ్వుతూ నవ్వుతూ రాజీనామా చేస్తే ఆ రోజు పార్లమెంటులో అందరూ ఆశ్చర్యపోయారు. నవ్వండి నవ్వండి రాబోయే రోజుల్లో ఇదే హాల్లో 300 పైసలకు ఎంపీలు నా భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తారు తీరుస్తారు. ఆ క్రమంలో అయోధ్య తెచ్చాం 370 ఆర్టికల్ ఎన్నో చెప్పారు ఎంత ఎంత అద్భుతమైన జ్ఞానం చేస్తారు ఎంత ఎంత అంతటి నైతిక విలువ ప్రధానమంత్రి మెల్లిమెల్లే మనం ఒక గ్రామంలో చాలా కష్టపడతాం అరే ఇన్ని రోజులకు నా ఊర్లో నా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఒక ఎంపీటీసీకి వెళ్ళాలి అవకాశం వచ్చిందని పాపం వాడికి డబ్బులున్నా లేకున్నా చందాలేసి కాలు మొక్కి రాత్రి పొగరు కార్యకర్తలు కష్టపడతాం వాడు గెలుస్తాడు. తెల్లారి ఫోన్ వస్తుంది మంత్రికి వెళ్ళి ఎమ్మెల్యేకి అరే తిక్కోడా తిరుమన్నా గెలిచినావు సంతోషం కానీ ఆ బీజేపీలో ఉంటేందిరా నీ బ్లాక్ అండ్ వైట్ టీవీ కలర్ టీవీ కాదు నీ సైకిల్ హీరో మాట కాదు నీ పిల్లలు ఎప్పుడు 200 చీరలు కట్టాలి పట్టు చీర కట్టదు నా మాట రా ప్రభుత్వం మాది 20 లక్షల పని ఇస్తారు 5 లక్షల క్యాష్ ఇస్తారు జెండా పిల్లలు వీటి కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తాడు. ఒక ఎంపీటీసీకో ఒక ఎంపీకో ఒక ముఖ్యమంత్రికో ఒక ప్రధానమంత్రికో వ్యవస్థలో రాజ్యం కోసం కావాలి రాజ్యం కావాలి ఎందుకు భారతదేశ చరిత్రను సమూలంగా మార్చి ఈ భారత మాతను మళ్ళీ యావత్ ప్రపంచంలో 1 స్థానంలో నిలబెట్టాలంటే ఏకైక మార్గం రాజకీయం కాబట్టి దానికోసం మనం పనిచేస్తున్నాం తప్ప అదే మనది కాదు. కాబట్టి ఈ విధంగా ఏకాత్మ మానవతావాదంతో జాతీయత జాతీయ సమగ్రతతో ప్రజాస్వామ్య విలువలతో సర్వధర్మ సమభావన అనే భావజాలంతో గాంధీ ఆర్థికవాద సిద్ధాంతాల ఆధారంగా నైతిక విలువలు కూడిన ఒక రాజకీయ కార్యకర్తగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో పనిచేయడం మన పూర్వజన్మ సుమృతంగా భావిస్తూ ఈ సిద్ధాంతాల రూపంలో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మన రాజ్యాన్ని తెచ్చుకుందాం మన కలల్ని సాధించుకుందాం. భారత్ మాతాకి తర్వాత వచ్చి తెలుసున్నారు కానీ మనది ఒక సపరేట్ స్టైల్ ఉన్నది ప్రాక్టీస్ చేద్దాం. చెయ్యి ఉన్న ప్రతి ఒక్కరు కుడి చెయ్యి లేపి నేను భారత మాత కంటే ఇట్లా చెప్పాలి కమల్ కమల్ బికాస్ భారత్ మాతాకి ఫామ్ హౌస్ ఫుల్ బాటిల్ కొట్టిన నేమాలి ఈ సౌండ్కి భారత్